ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నా వాటిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా ప్రజా సంక్షేమం కోసమే అంటూ ఆంక్షలతో విపక్షాలను ఇబ్బంది పెడుతోందా ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జీవో వన్ తెచ్చి రోడ్లపై సభలు సమావేశాలు ర్యాలీలు చేయవద్దని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశించగా ఆ తర్వాత ఈ జీవోను కోర్టు కొట్టివేసింది ఇది రాజ్యాంగ హక్కులకు విరుద్ధం అని తేల్చింది తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమవుతుంటే సరిగ్గా టైం చూసి మళ్లీ మరో రకమైన ఆంక్షలు విధించడంపై మండిపడుతున్నారు జనసేన ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రజల మధ్యకు రాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ఇది నిజం చేయబోతున్నారు ఇందులో భాగంగా పదమూడున మంగళగిరిలోని జనసేన ఆఫీస్ లో హోమం ఉంటుంది ఆ తర్వాత యాత్ర ప్రారంభమవుతుంది ముందుగా గోదావరి జిల్లాలోని పదకొండు నియోజకవర్గాల్లో తొలిదశ యాత్ర చేసేలా ప్లాన్ ఉంది పద్నాలుగున అన్నవరం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది కత్తిపూడి జంక్షన్ లో బహిరంగ సభ తర్వాత యాత్రను ప్రారంభిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెలిపారు అన్నవరం సత్యదేవుని చెంత పూజలు చేశాక పత్తిపాడు నుంచి యాత్ర మొదలు పెడతారని తెలిపారు ఈ యాత్ర మొదలు కాకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది ఈ నెల ముప్పై వరకు నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపింది అలాగే కోనసీమ జిల్లాలో సభలు ర్యాలీలపై నిషేధం విధించింది అయితే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ లో భాగంగా జూన్ ఇరవై ఒకటిన అమలాపురంలో వారాహి యాత్ర ఉంది ఇప్పుడు నిషేధ ఆజ్ఞల వల్ల ఈ యాత్రకు అక్కడ బ్రేక్ పడుతుందా అనే డౌట్ జనసేన కార్యకర్తల్లో ఉంది పోలీసులు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని సెక్షన్ ముప్పై ని అమల్లోకి తెచ్చామని శుక్రవారం ప్రకటించారు ఎవరైనా సరే ఈ ఆంక్షలను పాటించాలని అలా కాకుండా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు వారాహి యాత్ర జరిగే అన్నవరం నుంచి కోనసీమ జిల్లా అమలాపురం వరకు ఆంక్షలు అమల్లో ఉన్నట్లు తెలిపారు ఇదే ఇప్పుడు వారాహికి సమస్యగా మారింది తన తొలిదశ వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఐదు బహిరంగ సభల్లో పాల్గొంటారు పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తారు రోజు ఉదయం వేళ ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు వాటి పరిష్కారానికి పార్టీ నుంచి డిమాండ్లు వినిపిస్తారు అలాగే యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు ఇవేవి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిషేధ ఆజ్ఞలు తెచ్చిందని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు రెండు వేల పద్నాలుగులో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం జగన్ వాదార్పు యాత్ర నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజల చెంతకు వెళ్లారు అప్పట్లో టిడిపి ఆయన యాత్రపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు కానీ వైసీపీ మాత్రం ప్రతిపక్షాలకు ఇబ్బంది కలిగేలా ఆంక్షలు విధిస్తుండడంపై ఏపీలో చర్చ జరుగుతోంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదని పార్టీ నేతలు చెబుతున్నారు వారాహి యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఏపీ చేరుకున్నారు ఇవాళ మంగళగిరి ఆఫీస్ కు వెళ్లి రేపటి హోమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తారని తెలిసింది ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేస్తారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా ఉంది వారాహి యాత్రతో ఏపీ రాజకీయాల్లో వేడి మరింత పెరగడం ఖాయం అంటున్నారు మరి ఈ యాత్ర ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ యాత్ర ప్రభావం వైసీపీకి దెబ్బ అని చెప్పాలా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి